దర్శకుడు మణిరత్నం సుహాసిని దంపతుల కుమారుడు నందన్ ఇటలీలో దోపిడీకి గురయ్యాడు. ఈ విషయాన్ని సుహాసిని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటలీలోని వెనిస్ విమానాశ్రయం దగ్గరలో ఎవరైనా తెలిసిన వారుంటే తమ కుమారుడికి సాయం చేయాల్సిందిగా కోరారు. ఎవరైనా వెనిస్ ఎయిర్పోర్ట్ వద్ద ఉంటే మా అబ్బాయికి సాయం చేయండి ప్లీజ్. అతను బెలూన్లో ప్రాంతంలో ఉండగా దోపిడీకి గురయ్యాడు. వెనిస్లో ఉండి సాయం చేయలేని వారెవరు, నేను పోస్ట్ చేసిన మా అబ్బాయి ఫోన్ నెంబర్కు దయచేసి ఫోన్ చేయకండి, ఎందుకంటే అతని ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉంది. మేము అతనితో కాంటాక్ట్ను కోల్పోయే అవకాశం ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు సుహాసిని. ఆ తర్వాత కొద్దిసేపటికే నందన్ క్షేమంగా ఉన్నాడని, ఓ హోటల్లో దిగాడని వెల్లడించారు. తమ కుమారుడికి సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు సుహాసిని. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.